మరి ఈరోజు నిజాంపేట పట్టణంలో నిజాంపేట గ్రామంలో సిసి రోడ్లోను ఫౌండేషన్ స్టోన్ వేయడం కోసం రావడం జరిగింది మరి ఇక్కడ దాదాపుగా ఈ గ్రామంలో మరి గ్రామ పంచాయతీ నుండి ఎస్ఎఫ్సి నిధులు కానీ జనరల్ ఫండ్ కానీ అదేవిధంగా పల్లె ప్రగతి ఈ మూడు కార్యక్రమాల ద్వారా ఉన్న నిధులతోనే ఈరోజు సిసి రోడ్కి మనం ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది మరి ఇంకా కూడా చాలా అవసరం ఉన్నాయి పెద్ద గ్రామ పంచాయతీ కాబట్టి ఈ గ్రామ పంచాయతీలో ఇంకా సీసీ రోడ్లు అవసరం ఉంది కాబట్టి మరొక 25 లక్షలను కూడా ఇక్కడ కేటాయించడం కోసం ప్రపోజల్స్ను కూడా మనం పంపించడం జరిగింది త్వరలోనే 25 లక్షల రూపాయలు కూడా మంజూరు అయితే దాంతోనే కొద్దిగా మంచినీళ్ళ పథకం ద్వారా మంచినీళ్ళ కొరత తీరింది దాని తర్వాత మిషన్ భగీరథ పైప్ లైన్ కోసం కొన్ని చోట్ల సీసీ రోడ్ వేయకుండా ఆపిన మిషన్ భగీరథ పైప్ లైన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు సీసీ రోడ్లను కూడా వేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఒకటే రిక్వెస్ట్ చేస్తాను నేను ప్రజలందరినీ కూడా అభివృద్ధి పథకం నడిపించడం కోసం గౌరవ కేసీఆర్ గారు మరి మంచి పథకాల ద్వారా దేశంలోనే ఆదర్శవంతమైన పథకాల ద్వారా మన ముందుకు తీసుకురావడం జరిగింది ముఖ్యంగా రైతు బంద్ అనేది ఐక్యరాజ్య సమితి కూడా గుర్తించిన ఈ పథకము మరి ఇది దేశంలో ఎక్కడ కూడా లేదు స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ రైతుకి ఇంత పెద్ద మొత్తంలో అమౌంట్ ఇచ్చిన ఘనత ఎవరిది కూడా లేదు కేవలం గౌరవ కేసీఆర్ గారు ఇప్పుడు 10th రైతు బంద్ పడుతూ ఉంది 10th నాటికి ఈ నెల 10వ డేట్ నాటికి 50,000 కోట్ల రూపాయలను రైతు ఖాతాలో జమ చేయడం జరుగుతూ ఉన్నది కాబట్టి మేము కరోనాకు లోబడే కరోనా ప్రోటోకాల్కు లోబడే సంబరాలు చేసుకుంటా ఉన్నాం ఎందుకంటే రైతులకు నేరుగా ఒక్క పైస కూడా ఏ ప్రభుత్వాలు ఇవ్వలే అలాంటిది ఇప్పుడు మనకు 50,000 కోట్ల రూపాయలు నిండుతూ ఉన్నాయి కాబట్టి మరి మేము అన్ని రకాల రైతులకు అండగా నిలిచి కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం మాత్రం రైతులకు చిన్నచూపు చూస్తూ ఉంది యాసంగి పంటను కొనను అని చెప్పి రైతుల యొక్క మనోవేదనను పెంచుతూ ఉంది మానసికంగా వాళ్ళని కుంగదీస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం కాబట్టి వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించి మా రైతులు పండించిన పంటను కొనాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా దయచేసి కరోనా ఈ ఒమిక్రాన్ అనేది మళ్ళా కొత్తగా కరోనా వేరియంట్ తీసుకొని మరి మళ్ళీ కొంచెం పెరిగే అవకాశం కనబడుతూ ఉంది కాబట్టి దయచేసి అందరు కూడా సెకండ్ డోస్ తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎవరు కూడా నిర్లక్ష్యం చేయొద్దు అందరు సెకండ్ డోస్ తీసుకోవాలి దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు మేమందరం కూడా సెకండ్ డోస్ తీసుకున్న వాళ్ళమే మరి రాబోయే కాలంలో బూస్టర్ డోస్ తీసుకోవాలని కూడా ఉన్నది మరి కనీసం సెకండ్ డోస్ తీసుకున్నట్టయితే దీన్ని మనం నియంత్రించగలుగుతాము మళ్ళీ దీన్ని దాన్ని పెంచే విధంగా మనము ఆ డోస్ తీసుకున్నట్టయితే మళ్ళీ అది సోకే ప్రమాదం ఉంది కాబట్టి దయచేసి అందరు సెకండ్ డోస్ తీసుకోవాలి మాస్కులు ధరించండి ఏకైక మార్గం దీన్ని నియంత్రించడానికి ఏకైక మార్గం మాస్క్ ధరించడమే దయచేసి అందరు కూడా మాస్కులు ధరించండి సభలు సమావేశాలు లాంటివి ఏమైనా ఉంటే కొంచెం వాయిదా వేసుకోండి